వీడియోలో మీరు చూడబోతున్న అంశము వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమా, ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా, దాంతో పాటు డైరీ టెక్నాలజీకి సంబంధించిన డిప్లొమా కోర్సుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. గ్రామీణ విద్యార్థులకు ఒక మంచి అవకాశము, 10th క్లాస్ తర్వాత తెలుగు మీడియంలో వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమా చేయడానికి, దాంతో పాటు ఫిషరీస్ డిప్లొమా చేయడానికి ఈ రెండు మూడు రకాల కోర్సుల గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకోబోతున్నాము. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ గా అడ్మిషన్ ఉంటుంది. సో ఆ వివరాలన్నీ మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ అగ్రికల్చర్ సంబంధించి, ఇతర కోర్సులకు సంబంధించిన వీడియోలు, 10th క్లాస్ తర్వాత ఏం చేయాలనే వీడియోలు కూడా ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి ఎస్ఎస్సి మిత్రులందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. వీడియోకు స్వాగతం. వెటర్నరీ కోర్సులకు సంబంధించిన చాలా రకాల కోర్సులు ఉంటాయి. వాటిలో మూడు రకాల కోర్సులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. పశు సంవర్ధక శాస్త్రంలో డిప్లొమా, దాన్నే మనము వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లొమా అంటాము. సెకండ్ వన్ మత్స్య శాస్త్రంలో డిప్లొమా, ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా, థర్డ్ వన్ డైరీ టెక్నాలజీ డిప్లొమా. ఈ మూడు రకాల డిప్లొమా కోర్సులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు బాగా పనికొస్తాయి. సో 10th క్లాస్ తర్వాత ఒక 2 ఇయర్స్ స్పెండ్ చేసినట్లయితే మనము స్వతహాగా పశు సంవర్ధక శాస్త్రము, ఫిషరీస్, డైరీ టెక్నాలజీ ఏ రకమైన ఫీల్డ్ ఎంచుకోవడానికి, ఆ ఫీల్డ్లో వెళ్ళడానికి బాగా పనికొస్తాయి. కాబట్టి ఈ మూడు రకాల డిప్లొమాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ముందుగా ఎవరు అర్హత, ఈ వెటర్నరీ డిప్లొమాలో లేదా ఫిషరీస్లో, డైరీ టెక్నాలజీలో అడ్మిషన్ కొరకు ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే చాలు, సప్లిమెంటరీ అయినా కంపార్ట్మెంటల్ అయినా ఎప్పుడైనా సరే, ఈవెన్ లాస్ట్ ఇయర్ పాస్ అనే వారు కూడా ఈ డిప్లొమా కొరకు అప్లై చేసుకోవచ్చు. సో గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిగా సీట్లన్నీ గ్రామీణ ప్రాంతాల వారికే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఎలాంటి ఎంట్రన్స్ ఉండదు, ప్రవేశ పరీక్ష ఉండదు, డైరెక్ట్గా అడ్మిషన్ ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్లో వచ్చే గ్రేడ్ల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. వయస్సు 15-22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉండే ఎవరైనా సరే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. కోర్సు కాలపరిమితి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి 2 సెమిస్టర్లు, అంటే 6 నెలలకు ఒక్కసారి 3 సబ్జెక్టులు మనం రాయాల్సి వస్తుంది. ఈ విధంగా ఈజీగా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు మీడియంలోనే ఉంటుంది మొత్తం చదువు కూడా. సో తెలుగు మీడియంలోనే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. హాస్టల్, దాంతోపాటు మెస్ వసతి కూడా ఉంటుంది. ప్రభుత్వ రిజర్వేషన్ ప్రకారం అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న కాలేజీల వివరాలు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 4 కాలేజీలు ఉన్నాయి. స్పెషల్లీ కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, ఈ 4 జిల్లాల్లో 4 కాలేజీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అడ్రస్, ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని బాగా అబ్జర్వ్ చేయండి, వీలైతే నోట్ చేసుకోండి. వివరాల కొరకు ఈ అడ్రస్లో మీరు సంప్రదించవచ్చు. జూన్ జూలైలో ఈ అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి. మాన్యువల్ అడ్మిషన్సే ఉంటాయి. సో ఏపీలో చూసుకున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ద్వారా అఫిలియేట్ కలిగిన కాలేజెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీలు. వీటిని కూడా మీరు మీ దగ్గరలో ఉండే కాలేజీలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో 2 రకాల కోర్సులు ఉన్నాయి, వెటర్నరీ సైన్స్ దాంతోపాటు ఫిషరీస్ సంబంధించి 2 రకాల కోర్సులు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు డైరీ టెక్నాలజీకి సంబంధించిన కాలేజ్ కూడా ఉంది. ఒక్క కాలేజీలోనే డైరీ టెక్నాలజీ కోర్సు ఆఫర్ చేయబడుతుంది. సో మీ ఇష్టమైన కోర్సును ఎంచుకోండి. మీ గ్రామాల్లో పనిచేయడానికి ఏదైనా సరే, ఫిషరీస్ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, వెటర్నరీ కానీ, లేదా గోపాలమిత్ర లాంటి జాబ్స్ చేయడానికి కూడా ఈ కోర్సులు బాగా పనికొస్తాయి. కాబట్టి వీటిని అడ్మిషన్లో ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు బాగుంటాయి అనే విషయాన్ని కామెంట్లో అడగండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి అనేవి దాదాపు 10-15 రకాల వీడియోస్ ఉన్నాయి. అన్నీ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.